హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది నేను చేసి చూపిస్తున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సినవి ఆయిల్, 6 మ్యాంగోస్. నేను తీసుకున్న 6 6 మ్యాంగోస్, కారం, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఇవి ఉంటే చాలండి మనకి. ఇంకా ఫ్రెండ్స్, వీటిని ఫస్ట్ నీట్గా కడుక్కోవాలి వాటర్లో. కడిగాక తర్వాత దీన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఒక పొడి క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం ఏమైనా తడి ఉంటే మళ్ళీ పాడవుతుంది కాబట్టి. కొంతమంది ఎక్కువ పట్టుకుంటారు కదా, జాగ్రత్తగా ఇదొకటి గుర్తుపెట్టుకోండి, నీట్గా తుడుచుకోండి. తర్వాత ఎప్పుడు నేను ఎక్కువ తీసుకుంటే బయట కొట్టిస్తానండి. ఈసారి మ్యాంగో 6 తీసుకున్నానండి, కొంచెం పట్టుకున్నాక మళ్ళీ తర్వాత మళ్ళీ పట్టుకోవచ్చని. అయితే ఇవి ఇక ఇప్పుడు కోవిడ్ టైం కదండి, నేను ఇంట్లోనే కట్ చేసుకున్నాను. ఎలా కట్లా కట్ చేసుకున్నాను ఒక్కొక్కటి, చాలా టైం పట్టింది. ఓకే ఫ్రెండ్స్, కట్ చేయడం అయిపోయింది. ముందే కట్ చేసేసుకున్నాను ముక్కలు, నీట్గా వచ్చే పర్వాలేదండి. ఇప్పుడు మనము ఆవాలు, ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలండి. వేయించుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మెంతులు కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ తీసుకొని లైట్గా, మరి మాడకూడదు, కొంచెం లైట్గా వేయించుకొని అవి కూడా గ్రైండ్ చేసి పౌడర్ పక్కన ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసుకొని, కారం 1.5 వరకు పట్టిందండి, 1.5 వరకు వేసాను కారం పొడి. తర్వాత మెంతులు 4 టేబుల్ స్పూన్స్, 50 వరకు ఆవు పొడి వేసానండి. ఆవాల పొడి ఎక్కువ వేయటం వల్ల మనకి పికిల్ టేస్ట్గా ఉంటుంది, అందుకని వేసానండి. ఒక 1 కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలండి. అన్నీ మొత్తం ఫస్ట్ చేతితో కొంచెం లైట్గా మిక్స్ చేసి తర్వాత స్పూన్ అన్నీ గరిటన తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆయిల్ వేసానండి, ఆయిల్ కూడా 1.5 వేసాను. మీకు ఇష్టమైతే కొంచెం తగ్గి ఇంకొంచెం వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం తగ్గించుకుంటే అది మీ ఇష్టం ఆయిల్. ఓకే ఫ్రెండ్స్, బాగా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 వరకు మూత తీయకుండా ఉంచుకోవాలండి. అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు వేసానండి, చిటికెడు పసుపు కూడా వేసాను, చెప్పడం మర్చిపోయానండి, సారీ. ఓకే ఫ్రెండ్స్, 3 అయిపోయాక ఇలా ఉంటుందండి పచ్చడి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా, అంతా ఇటువంటి కొంచెం ఏదైనా సాల్ట్ తక్కువైనా వేసుకోవచ్చండి, చూసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక మీరు పచ్చడి ఇందులో పెట్టుకుంటారు, జాడి అయినా ఏదైనా ఒక బౌల్ అయినా ఏదైనా మీ ఇష్టం ఒక ఇందులోనైనా సర్వ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బయటకన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి, పాడవదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.
వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఈ పిక్కులు వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.